హరే కృష్ణ ఇవాళ మనం భగవద్గీత యథాతథంలో పదకొండవ అధ్యాయం అయినటువంటి విశ్వరూప సందర్శన యోగము మరియు పన్నెండవ అధ్యాయం అయినటువంటి భక్తి యోగం గురించి ఈ రెండింటి గురించి చర్చించుకోబోతున్నాం కొన్ని అనుకోని కారణాలు కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల నేను ఈ రెండు అంటే ఈ పదకొండవ మరియు పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం నిజానికి చిన్నది బాగా అందుకనే అది ఇవాళ అధ్యాయంలో మిక్స్ చేసి చెప్తున్నాను ఒక టెన్ మినిట్స్ ఎక్స్టెండ్ అవుతుంది అంతే చిన్నది కాబట్టి ఇవాళ మిక్స్ చేసి లేదంటే ఎల్లుండి కలుపుదాం కలుపుదామంటే అది అంత వివరంగా మిస్ అవుతారు మీరు చాలా వరకు ఎల్లుండి వచ్చే అధ్యాయం చాలా వివరంగా చెప్పాల్సి ఉంటుంది పన్నెండవది పదమూడవది అందుకని ఇవాళ అధ్యాయంలో కలిపాను రేపటి రోజున మీకు క్లాసు కనెక్ట్ చేయడం జరుగుతుంది కనెక్ట్ చేసిన తర్వాత అటెండెన్స్ లింక్ పోస్ట్ చేస్తారు మాతాజీ కాసేపు జపం పెడతారు జపం చేసుకున్నాక ఒక రౌండ్ జపము ఆ తర్వాత అటెండెన్స్ లింక్ షేర్ చేస్తారు దయచేసి అందరూ అటెండ్ అవ్వండి అటెండ్ అయ్యి అటెండెన్స్ లింక్ తీసుకొని తర్వాత వన్ రౌండ్ జపా ఫినిష్ చేసిన తర్వాత మీరు లీవ్ అవ్వచ్చు హరి కృష్ణ ఆ హరే కృష్ణ మాతాజీ మాతాజీ రేపు జపం ఒకటి ప్లే చేసి సెవెన్ పిఎం కి పిల్లలకి అటెండెన్స్ లింక్ పోస్ట్ చేయండి మాతాజీ అందరు అటెండ్ అవుతారు ఆల్మోస్ట్ అందరు అటెండ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి పోస్ట్ చేసి అప్పుడు ఎండ్ చేసేయండి డౌట్స్ ఉంటే లాస్ట్ లో చెప్తాను క్లాసెస్ శ్రద్ధగా వినండి ఇవాళ విశ్వరూప సందర్శనం భగవానుడు అంటే మొత్తం విశ్వమంతా తానే నిండి అన్నింటినీ ధరించి భరించి పోషిస్తూ ఉన్నాడు అన్ని తాన్నించే వస్తున్నాయి తనలోనే తిరిగి అయిపోతాయి అన్ని తనలోనే ఉన్నాయి జీవులు లోకాలు అన్నీ కూడా తనలో ఉన్నాయి కానీ వాటిలో తాను లేను అని చెప్పి ఉన్నారు భగవానుడు అంతటా ఉండి అన్ని లోకాలని తనలో ఇముడుచుకుని ఉన్నటువంటి ఆ భగవానుడికి ఒక రూపం వస్తే ఎలా ఉంటుందో యూనివర్స్ అంతా నిండి ఉన్నటువంటి భగవానికి ఒక స్వరూపం వస్తే ఒక ఒక రూపాన్ని స్వరూపాన్ని తీసుకుని వస్తే ఎలా ఉంటుందో దాన్నే విశ్వరూపము లేదా విరాట్ రూపము అనడం జరుగుతుందనమాట ఆ విశ్వరూపం ఎలా ఉంది అర్జునుడు దాన్ని ఎలా దర్శించగలిగాడు ఈ విషయాలన్నీ కూడా ఇవాళ తెలుసుకుందరు కానీ చాలా చాలా అద్భుతమైందనమాట చాలా బాగుంటుంది చాలా కాన్సన్ట్రేటెడ్గా వింటేనే మీకు దాంట్లో ఉన్న ఆ అద్భుతం ఏంటి ఆ మ్యాజికల్ థింగ్ ఏంటి అనేది బాగా అర్థమవుతుంది విజువలైజ్ చేసి చెప్పడానికి ప్రయత్నిస్తాను కాబట్టి మీరందరూ చాలా సైలెంట్గా కామ్గా కాన్సన్ట్రేటివ్గా వినాల్సి ఉంటుంది హరే కృష్ణ

श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणी निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणी वंदे हम श्री गुरु श्रीयुत पद कमल श्री गुरून् वैष्णवांश श्री रूपम सागर जातम सहगण रघुनाथान्वितम तम सजीवम సాద్వై సవధూ పరిజనసీతృష్ణ పాదా సగిఖాన్విత హే కృష్ణ కరుణాసింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత కాంచన తప్తకాంచౌరాంగీ రాధే బృందావేశ్వరీ वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्णा चेतन्या प्रभो नित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासदिग्गौरा भक्तवृन्दा जय श्रीकृष्णा चेतन्या प्रभो नित्यानन्दा अद्वैता गदाधरा श्रीवासादि गौरा भक्तवृन्दा जय श्रीकृष्णचेतन्या प्रभो नित्यानन्दा अद्वैता गदाधारा श्रीवासादि गौरा भक्तवृन्दा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम रामा हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरी हरे राम हरे राम 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 हरे हरी हरे कृष्णा అర్జున వాచ మదనగృహాయ పరమం సంగీతం సంగీతంక్తం వచస్తేన మోహోయం విగతో మమ అర్జునుడు పలికెను నీవు దయతో తెలియపరిచిన ఈ యొక్క పరమరహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానము విన్న తరువాత నా మోహము ఇప్పుడు తొలగిపోయినది ఏంటి అర్జునుడి మోహం వీరంతా నా వాళ్ళు వీళ్ళని నేను చంపేసుకోవాలి అనవసరంగా అని మోహానికి గురయ్యాడు మమకార భావన వల్ల అయితే ఈ మోహం ఎందుకు తొలగిపోయింది ఇప్పుడు నేను చేస్తున్నది వాళ్ళు చచ్చిపోవడం అనేది ఏదీ లేదు భగవంతుడు అంతా జరిపిస్తున్నది భగవంతుడే అని తెలుసుకున్నాడు అంతటా నిండి ఉండి లోకాలన్నింటినీ పుట్టించి మరియు వాటిల్లో స్థితం అంటే అన్ని జరుగుతున్నాయి అనమాట ఈ జ ఈ జరుగుతున్న సంఘటనలు అన్నిటికీ కూడా నుంచే శక్తి వస్తుంది సర్వకారణ కారణుడు భగవంతుడే అన్ని సర్వ నియంత్రకుడు ఆయనే అన్న విషయం అర్థమైంది బాగా అర్జునుడికి అందువలన నేను చేస్తున్నదంటూ నేను చేస్తున్నదంటూ ఏమీ లేదు భగవానుడే అంతా ఆడిస్తున్నారు జగన్నాటక సూత్రధారి ఆయనే ఈ యుద్ధాన్ని ఏర్పరిచింది కురుక్షేత్ర సంగ్రామాన్ని ఆయనే కురుక్షేత్రంలో దుష్టుల్ని సంహరించడానికి కారణం కూడా ఆయనే అని తెలుసుకున్నాడు కనుక అర్జునుడికి మోహం పూర్తిగా తొలగిపోయింది అంటున్నాడు అనమాట అర్జునుడనే కాదు ఎవరైనా ఎవరైతే భగవాను అన్నింటికి కారణుడిగా సర్వ నియంత్రకుడిగా సర్వలోక మహేశ్వరుడిగా తెలుసుకుంటారో వారికి అలాగే మోహం అనేది తొలగిపోతుంది ఈ చుట్టూ ఉన్న ఈ భ్రమలు భ్రాంతులు అన్నింటించి కూడా విముక్తి కలిగి మోక్షాన్ని పొందుతారనమాట నాక మహేశ్వరం అసం సమత్యేషు సర్వ పాపై ప్రముఖ్యతే ఓ పురుషోత్తమ ఓ పరమేశ్వర నేను ఇక్కడ నా ముందు నీ అసలు రూపం చూసినప్పటికీ నీవు ఇంకా ఈ విశ్వమునందు ఈ విశ్వమునందు ఎలా ప్రవేశించావో చూడాలని కోరుకుంటున్నాను నేను నీ యొక్క ఆ రూపాన్ని చూడాలనుకుంటున్నాను ఏమంటున్నారు ఈయన అర్జునుడు భగవాను ఎదురుగా నేను రూపం చూస్తున్నాను అయినప్పటికీ కూడా ఈ విశ్వం అంతా నిండి ఈ విశ్వాన్ని ధరించి భరించి పోషిస్తున్నాను అన్ని లోకాలని అన్నావు కదా ఆ రూపం ఎలా ఉంటుంది దాని అంతటికి ఒక రూపం వస్తే ఎలా ఉంటుంది ఆ రూపం తీసుకుని వస్తే నువ్వు ఎలా ఉంటావో చూడాలనుకుంటున్నాను అని అడుగుతున్నారు యూనివర్స్ అంటే ఏంటి ఎలా ఉంటుంది నిన్న వివరించాను అంటే మన స్టార్ మన మనం భూమి తిరుగుతున్న స్టార్ ఏంటి సన్ ఇలాంటి కోటాను కోట్ల స్టార్స్ కలిసినవి గెలాక్సీ అంటారు అలాంటి గెలాక్సీలు చాలా ఉంటాయి వాటిని ఆ గెలాక్సీలన్నింటినీ కలిపి క్లస్టర్ అంటారు అలాంటి క్లస్టర్స్ కలిపి సూపర్ క్లస్టర్ ఇంకా చాలా స్థాయి వరకు మెగా క్లస్టర్ వరకు చెప్పి అలాంటివి ఎన్నో కలిస్తే యూనివర్స్ అంటే యూనివర్స్ అంటే ఎంత పెద్దది ఆ యూనివర్స్ అంతటికి ఒక రూపం వస్తే ఎలా ఉంటుంది ఆ యూనివర్స్లో భగవంతుడు ఎనర్జీ ఫామ్ లో ఉంటారు ఆ ఎనర్జీ అంతటికి ఒక రూపం వస్తే మొత్తం సమస్త ఆయనలో నిండి ఉన్నట్టుగా కనిపిస్తుంది అది అనంతంగా ఉంటుంది ఆ రూపం అనేది ఒక ఇక్కడి నుంచి ఇక్కడ ఉంటుంది అనేది మనం చెప్పలేము అనమాట అటువంటి రూపాన్ని అర్జునుడు చూడాలని కోరుకుంటున్నాడు ఆ చూడాలని కూడా ఎంత వినయంగా అడుగుతున్నారో చూడండి పదవ అధ్యాయం వరకు చెప్పిన జ్ఞానం అంతా నాకు అర్థమైపోయింది అనే గర్వం అర్జునుడికి రాలేదు ఏమంటున్నాడు ఓ ప్రభు ఓ యోగేశ్వర నీ జగద్రూపమును దర్శించగలిగే సమర్థత నాకు ఉంది అని నీవు అనుకుంటే దయచేసి ఆ అపరిమితమైన విశ్వరూపమును నాకు చూపించుము నాకు ఇంత అర్థమైపోయింది కదా ఇంకేంటి నా నాకెందుకు కనిపించదు నేను ఎలిజిబులే చూపించే అని అడగట్లేదు నాకు తెలుసు అన్న గర్వం లేదు ఎప్పుడు కూడా మనకి జ్ఞానం వచ్చినప్పుడు వెంటనే రావాల్సింది నిజమైన జ్ఞానమే మనం పొంది ఉంటే మనకి రావాల్సింది వినయం ఒబీడియన్స్ రావాలన్నమాట అంతేగాని మనకి జ్ఞానం వచ్చింది మనం చదువుకున్నాం మనం డెవలప్ అయ్యామంటే గర్వం రాకూడదు గర్వం వస్తే మనం నిజంగా జ్ఞానం సంపాదించిన వాళ్ళం కాదు అజ్ఞానులని గర్వం ఎక్కడ ఉంటుందో అజ్ఞానమే గర్వాన్ని పుట్టిస్తుంది కాబట్టి గర్వం వచ్చింది మనలో అంటే మనకు మనలో ఇంకా మూర్ఖత్వము అజ్ఞానము ఉన్నాయి అని అర్థం అనమాట జ్ఞానం వచ్చిన వాడు ఎప్పుడు ఎలా ఉంటాడు ఇలా అర్జునుడు ఎలా మాట్లాడుతున్నారో చూసారు ఎంత వినయంగా మాట్లాడుతున్నారు అలా జ్ఞాని అయిన వాడు ఎప్పుడు వినయంతోనే ఉంటాడు ఏమడుగుతున్నారు నీ జగద్రూపంను ఆ విరాట్ రూపం విశ్వరూపాన్ని దర్శించగలిగే సమర్థత నాకు ఉంది అంటేనే నాకు చూపించు నీ కనిపిస్తే నీవు తలిస్తేనే నాకు చూపించు నాకు తెలుసు అనే గర్వం ఎంత మాత్రం మంచిది కాదు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది జ్ఞానం వచ్చినప్పుడు గర్వం రాదు ఇది స్ట్రాంగ్ గా గుర్తుంచుకోండి జ్ఞానం వచ్చినప్పుడు వినయం వస్తుంది ఎప్పుడు కూడా శ్రీ భగవాన్ నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతి నిచ శ్రీ భగవానుడు పలికెన్ ఓ అర్జున వందల వేల కొలదిగా గల వివిధ అద్భుతమైన ఆకృతులు పరిమాణములు రంగులతో కూడిన నా యొక్క స్వరూపములను ఇప్పుడు చూడుము వందలు వేల కొలదిగా కలిగే వివిధ అద్భుతమైన ఆకృతులు అంటున్నారు అంటే ఏం చెప్పారు భగవానుడు జీవులు జగత్తులు అంటే ఈ లోకాలన్నీ కూడా నాలో ఉన్నాయి అని చెప్పారు కృష్ణ పరమాత్మ తన నోటిలో పద్నాలుగు భువన బాంధవాల్ని యశోదమ్మకి చూపించారంటే జగత్తులన్నీ నాలో ఉన్నాయి అని చెప్పడానికే ఆ లీలం చేశారనమాట కృష్ణుడు చిన్న పిల్లవాడిగా ఉంటూనే అయితే ఇక్కడ అటువంటి తనలో ఉన్నటువంటి అనేకములైన రకరకాల ఆకృతులు రంగులతో కలిగినటువంటి అన్ని లోకాలను కలిసిన ఒకే రూపంగా ఆ లోకాలన్నీ కలిసి ఒక రూపంగా వస్తే ఎలా ఉంటుందో అటువంటి రూపాన్ని చూడమని చెప్తున్నారనమాట గుడా ఓ గుడాకేశాం నీవు చూడాలనుకున్నది ఈ శరీరంలో ఒకేసారి చూడవచ్చు ఈ సార్వత్రిక రూపం నీవు ఇప్పుడు కోరుకునే అన్నింటినీ భవిష్యత్తులో నీవు కోరుకునే దానిని నీకు చూపిస్తుంది అంతా ఇక్కడ పూర్తిగా ఉంది నీవు చూడాలనుకున్నదంతా ఒకేసారి ఈ శరీరంలో చూడు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కలగాల్సిన కాలాన్ని నేను అని చెప్పారు భగవానుడు ఇక్కడ భవిష్యత్తును కూడా నీవు దర్శించగలవు కురుక్షేత్ర యుద్ధం లో ఏమి జరగబోతుంది అన్న దాన్ని కూడా నీవు ఇక్కడ దర్శించవచ్చు అని చెప్పి చెప్పకుండా చెప్తున్నారు భగవానుడు ఇక్కడ నటు మాని ద్రష్ మానే దివ్యం చక్షు కానీ నా యొక్క విశ్వరూపమును నీ ప్రాకృతిక కళ్ళతో చూడలేదు కాబట్టి నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను నా యొక్క మహాద్భుత వైభవమును దర్శించుము భగవానుడు అతీంద్రియుడు ఈ ఇంద్రియాల చేత పొందదగిన వాడు కాదు ఈ కళ్ళతో చూడలేము ఈ చెవులతో వినలేము ఆయన వాక్కుని ఈ నాలుగుతో రుచి చూడగలిగేవాడు కాదు ఈ చర్మంతో టచ్ చేయగలిగేవాడు కాదు మరి అటువంటి ఇంద్రియాలకి అతీతుడైన అతీంద్రియుడైనటువంటి భగవంతుణ్ణి ఎలా దర్శించవచ్చు అని చెప్పాను పదో ఫ్లోర్లో ఉన్నాయని చూడాలంటే మనం ఆ స్థాయికి వెళ్ళాలి అని చెప్పాను కదా దివ్య దృష్టి అని ఒక దాన్ని ప్రసాదిస్తున్నారు భగవానుడు ఆ దివ్య దృష్టి చేత మాత్రమే అర్జునుడు భగవంతుణ్ణి చూడగలుగుతారనమాట భగవంతుడిని ఇంద్రియాలతో దర్శించలేం కాబట్టి అందుకనే చెప్తున్నారు దివ్య దృష్టితో నీవు నా అద్భుత వైభవం చూడుము అని ఈ విధంగా ఉంది భగవానుడి రూపం దీన్ని మీకు విజువలైజ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను మీరందరూ అటెంటివ్గా ప్రశాంతంగా నేను చెప్పే వరకు ఒక ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకోండి అలాగా కళ్ళు మూసుకోండి హరే కృష్ణ మిమ్మల్ని అందరినీ లేదా మిమ్మల్ని ఒక్కొక్కరిని అనుకోండి ఎవరికి వాళ్ళు ఊహించుకోండి ఎవరికి వాళ్ళు ఊహించుకోండి ఒక పెద్ద గ్లోబు గ్లోబ్ అంటే తెలుసు కదా గోళం స్పియర్ రౌండ్ బాల్ లాంటిది పెద్ద బాల్ లాంటి ఒక రూమ్ లోకి పంపించారు పంపించిన తర్వాత భగవానుడు దివ్య దృష్టిని ఇచ్చారు దివ్య దృష్టి అంటే ఏంటో తెలుసా మనం కళ్ళతో అయితే మనకు ఎదురుగా ఉన్నదాన్నే చూడగలుగుతాం ఈ సైడ్కి పైకి కిందకి కొంతవరకే కనిపిస్తుంది కానీ ఈ మీరు ఇటువైపు తిరిగినప్పుడు మీ వెనక వైపు ఏముందో మీరు తెలుసుకోలేరు కానీ దివ్య దృష్టి ఇచ్చినప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే ఎట్ ఏ టైమ్ ముందు వెనక పక్కన పైన కింద అంత ఒకేసారి చూడగలుగుతారు మీరు ఎలా ఉన్నారు ఒక గ్లోబ్ లాంటి దాంట్లోకి వెళ్ళారు ఆ గ్లోబ్ లాంటి దాంట్లో మొత్తం పైన కింద పక్కలు వెనక అంత ఒకేసారి అట్ ఏ టైం కనిపిస్తే ఎలా ఉంటుందో అలా భగవంతుడి రూపం అర్జునుడికి అన్ని వైపులా నిండిపోయి ఒక్కసారి ఎట్ ఏ టైం కనిపించిందట అర్జునుడికి ఎలా కనిపించింది తన చుట్టూ అన్ని వైపులుగా మొత్తం ఒకేసారి తన రూపం కనిపించింది అట్ ఏ టైం కనిపించింది హరే కృష్ణ ఇప్పుడు కళ్ళు తెరవండి ఆ రకంగా ఉంది స్వామి రూపం త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటే ఎలా ఉంటుంది ఒక రూపం అలా ఉంది అర్జునుడికి ఇక్కడ కనిపిస్తుంది చూసారా మొత్తం అంతా ఆర్టిస్ట్ మ్యాక్సిమం ట్రై చేశారు ఇక్కడ ఆ రూపాన్ని చిత్రీకరించి చూపించడానికి అయితే ఆ రూపం ఎలా ఉంది అంటే అనేక ముఖాలతో నేత్రాలతో అద్భుత దృశ్యాలతో దివ్యాభరణాలతో ఎక్కు పెట్టిన దివ్యాయుధాలతో దివ్య పుష్పమాలలతో దివ్య వస్త్రాలతో దివ్య గంధాలతో మహాశ్చర్యకరం దేదీప్యమానం అనంతం విశ్వతో ముఖము అయి విరాజిల్లుతున్నది ఎలా ఉంది అంటే ఆయన రూపము అనేకమైన ముఖాలు ఉన్నాయంట ఒక్కొక్క ముఖం సుందరంగా ఉంటే ఒక్కొక్క ముఖం రౌద్రంగా ఉంటే ఒక్కొక్క ముఖం చాలా భయంకరంగా ఉందంట దంష్ట్రల్ తోటి అగ్ని వర్షిస్తున్నటువంటి కళ్ళు అగ్నిని కురిపిస్తున్నటువంటి నోర్లు చాలా అద్భుతంగా ఉన్నాయంట ఆ రూపాలు చూడడానికి స్వామి వారి రూపాలు ఎన్నో దివ్య ఆభరణాలు ఎన్నో దిక్ ఎక్కువ పెట్టినటువంటి ఆయుధాలు మనకు తెలిసినవి శంఖం చక్రం కదా ఖడ్గం శూలం ఇటువంటివి కాకుండా ఇంకా మనకి పేర్లు కూడా తెలియని ఆయుధాలు ఉన్నాయన్నమాట దివ్య ఆయుధాలు అలా చేత్తో పట్టుకుని ఉన్నారంట స్వామి ఆ ఆయుధాలని మా దివ్య గంధాలు ఆయన దివ్య దృష్టి ద్వారా ఇదంతా చూస్తున్నారు దివ్య గంధాలు ఎలా తెలిసాయి అంటే దివ్య దృష్టి అంటే కేవలం చూసేది మాత్రమే కాదనమాట ఈ ఐదు ఈ ఫైవ్ సెన్సరీ ఆర్గాన్స్ తో అనుభూతమయ్యేవన్నీ కూడా దాంతో అనుభూతి చెందగలిగేంత శక్తి అనమాట దివ్య దృష్టి అంటే ఇవన్నీ కూడా మా ఆశ్చర్యకరంగా కనిపిస్తున్నాయి స్వామివారి ముఖాలు ఎన్నున్నాయి అని చూద్దామంటే ఎటు చూసినా స్వామి ముఖాలే ఎటర్నల్ గా కౌంట్ అన్కౌంటబుల్ గా కనిపిస్తున్నాయంట స్వామి భుజాలు ఎంత అందంగా ఉన్నాయి ఎన్ని చేతులు ఉన్నాయనికే చూద్దాం ఎన్ని చేతులు ఉన్నాయో స్వామి వారికి ఆ చేతుల్లో ఎన్ని ఎన్ని ఆభరణాలు ఉన్నాయో ఆ చేతులకు ఎన్నెన్ని కంకణాలు వేశారో ఆ చేతుల్లో ఎన్ని ఆభరణ ఎన్ని ఆయుధాలు పట్టుకున్నారో అని చూద్దాం అనుకుంటే భుజాలు కనిపిస్తూనే ఉన్నాయంటే ఎటు చూసినా అవే కంటిన్యూగా కనిపిస్తున్నాయి కౌంట్ చేయలేకపోతున్నారనమాట పాదాలు చూద్దామంటే పాదాలు కూడా ఇంకా అలాగా వేల కొలది లక్షల కొలది కోటాను కోట్ల పాదాలే కనిపిస్తున్నాయి ఆ రకంగా ఆ రూపాలు ఎట్టి చూసినా అనంతంగా తన చుట్టూ త్రీ సిక్స్టీ డిగ్రీస్ నిండిపోయి కనిపిస్తూ ఉంది అనమాట ఏక కాలంలో ఆకాశంలో వందల వేల సూర్యులు వెలువడితే కలిగే కాంతి ఆ పరమాత్ముడి విశ్వరూప తేజస్సుకు సాటి కావచ్చు ఒకేసారి వేల లక్షల కొన్ని కోట్ల సూర్యులు వెలిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది విశ్వం అంతే కదా విశ్వము అనగానే కోటాను కోట్ల గెలాక్సీలు ఉంటాయి ఆ గెలాక్సీలో ఎన్నో సూర్యుళ్ళు ఉంటాయి వాటన్నిటికీ వెలుతురునిచ్చేది కూడా ఎవరంటే భగవానుడు మరి అటువంటి విశ్వమే తానే ఒక రూపం తీసుకొస్తే ఆ అన్నింటిని మించిన కాంతితో ఆయన ఉంటారు అందరూ ఏమాత్రం సందేహం లేదు కదా సూర్యుళ్ళకే అన్ని విశ్వంలో యూనివర్స్లో ఉన్న ఎన్ని స్టార్స్ ఉన్నాయో అన్నిటికీ వెలుతురిచ్చే ఆయన స్వయంగా ఆ విశ్వం మొత్తం ఒక రూపం తీసుకుని వస్తే ఇంకా దేదీప్యమానంగా ఉంటారు అప్పుడు అర్జునుడు దేవదేవుడు దేహంలో ఒకే చోట ఎన్నో విధాలుగా విభజింపబడి ఉన్న సమస్త ప్రపంచాన్ని దర్శ సందర్శించాడు మొత్తం ఎన్ని లోకాలు ఉన్నాయో బ్రహ్మలోకము కైలాసము అన్ని లోకాలు స్వర్గము అన్ని లోకాలని అన్ని గెలాక్సీలు అన్నింటినీ చూసారన్నమాట స్వామిలోనే అన్ని కనిపించాయన్నమాట అర్జునుడికి తతస విస్మయా విష్టో హృష్ట రోమా ధనంజయ ప్రణమ్య శిరసాదేవం అప్పుడు అర్జునుడు దిగ్భ్రాంతి చెంది విస్మయమునకు లోనయ్యాడు రోమమును నిక్కబొడుచుకున్న వాడై నమస్కారం చేయడానికి తల వంచుకున్నాడు చేతులు జోడించి పరమ ప్రభువును ప్రార్థించడం ప్రారంభించాడు దిగ్భ్రాంతి ఎందుకు దిగ్భ్రాంతి కలుగుతుంది అటువంటి రూపాన్ని చూస్తే మనం మన ఇంటలెక్చువాలిటీ మన ఇంటెలిజెన్స్ దేనికి అలవాటు పడ్డాయి ఏదో ఒకవైపుకి చూడడం ఒకసారి ఒకవైపు ఒకదాని మీదే కాన్సన్ట్రేట్ చేయడానికి అలవాటు పడిన వాళ్ళం మనం మరి అటువంటి వాళ్ళకి అట్ ఏ టైమ్ అన్ని వైపులా చాలా ఎటర్నల్ గా ఉన్నవి కనిపిస్తుంటే ఎలా ఉంటుంది అద్భుతాన్ని తట్టుకోవడం అనేది చాలా కష్టం కాబట్టి భ్రాంతికి విస్మయానికి లోనయ్యాడనమాట పరమ ప్రభువుని విస్మయానికి లోనే ప్రార్థించడం మొదలు మొదలు పెట్టాడన్నమాట ఏమని ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే అర్జున వాచ భూత విశేష సంఘాం కమలాసనస్థం కమలాసనస్తం సర్వానురాగాంశ్చ దివ్యాం అర్జునుడు పలికిను ఓ శ్రీకృష్ణ నీ దేహమునందు నేను సకల దేవతలను ఎన్నెన్నో ప్రాణికోట ప్రాణికోటి సమూహములను కమలము ఎందు కూర్చుని ఉన్న బ్రహ్మదేవుడిని శివుడిని అందరు ఋషులను మరియు దివ్య సర్పములను చూచుచున్నాను నిన్న ఏవేవైతే భగవానుడు చెప్పారో తన దివ్య విభూతులు తన మహిమలుగా వాటన్నింటినీ కూడా ఇవాళ స్వయంగా దర్శించగలుగుతున్నాడు అన్నమాట అర్జునుడు దివ్య సర్పాలు అంటే ఏంటి ఇక్కడ వాసుకి మరియు అనంతశేషుడు ఋషులు ఏ ఏ ఋషుల్లో ఉంటానని చెప్పారు కపిలుడు అనే సిద్ధుడిలో ఉంటానని చెప్పారు అదే విధంగా బ్రహ్మదేవుడిగా నేనే ఉన్నాను రుద్రుడిగా నేనే ఉన్నానని చెప్పారు భగవానుడు వారందరినీ కూడా భగవంతుడు భగవంతుడు ఎందు దర్శించగలుగుతున్నారనమాట అర్జునుడు అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం సూర్య నేత్రం తాత్ దీప్తాసవత్రం స్వతే స్వదేజ సా విశ్వమిదంతపంతం నీవు ఆది మధ్య అంతము లేకుండా ఉన్నావు నీ మహిమ అనంతము నీవు అనేక బాహువులు కలిగి ఉన్నావు సూర్య చంద్రులు నీ నేత్రాలు నీ నోటి నుండి అగ్ని జ్వలిస్తుంది నీ తేజస్సు చే ఈ సమస్త సృష్టిని ఉత్తేజపరుచుతున్నటువంటి నిన్ను నేను దర్శిస్తున్నాను నీ తేజస్సు చే సమస్త సృష్టిని ఉత్తేజపరుస్తున్నటువంటి సమస్త సృష్టికి నిలకడెక్కడి నుంచి వచ్చింది గ్రావిటీ రూపంలో వెలుతురు ఎక్కడి నుంచి వచ్చింది కాంతి రూపంలో వేడి ఎక్కడొచ్చింది రేడియేషన్ రూపం నుంచి అంటే ఆ భగవానుడి శక్తిలో నుంచే వచ్చింది భగవానుడి నుంచే వచ్చింది అది ఎలా వచ్చింది అనేది కూడా దర్శించగలుగుతున్నాడు అనమాట అర్జునుడు మానవ మాత్రలు దర్శించలేరు ఎంత టెలిస్కోప్ పెట్టుకున్నా ఏం చేసినా కూడా అటువంటి రూపాన్ని ఎవ్వరూ కూడా దర్శించలేరు అటువంటి దాన్ని ఈయన దర్శించగలుగుతున్నారు అర్జునుడు అమీహిత్వాం సురసంగా విశంతి కేచిద్ ప్రాంజలయో గృహంతి స్వస్తి మహర్షి సిద్ధ సంఘ స్థువంతిత్వ స్తుతిభి పుష్కలాభి దేవతలందరూ నీ యొక్క ఆశ్రయం పొందుతూ నీలో ప్రవేశిస్తున్నారు కొందరు భీతులై చేతులు జోడించి నిన్ను కీర్తిస్తున్నారు మహర్షులు సిద్ధులు శాంతి శాంతి అంటూ వేదమంత్రాలతో నిన్ను ప్రార్థిస్తున్నారు దేవతలందరూ నీలో నీ యొక్క ఆశ్రయం పొందుతూ నీలో ప్రవేశిస్తున్నారు అన్నారు చూసారా ఎవరు ఆ దేవతలు ఆయనలోకి ఎందుకు ప్రవేశిస్తున్నారు అంటే నాలోనే జరగబోయేది కూడా చూస్తావు ఇక్కడ ఈ విశ్వరూపంలోనే అని చెప్పారు కదా భవిష్యత్తు చూస్తూ ఉన్నారనమాట భవిష్యత్తు కూడా కనిపిస్తూ ఉంది ఇప్పుడు అంటే ఈ కురుక్షేత్రంలో రానున్నది ఏంటి ఏం జరగబోతోందో కూడా కనిపిస్తోంది ఇక్కడ భగవంతుడిలోకి ప్రవేశిస్తున్న దేవతలు ఎవరు అంటే చాలా మంది దైవాంశ సంభూతులు ఉన్నారు నిన్న మీకు చెప్పాను ఒక చిన్న సస్పెన్స్ ఏమని వసువులు ఉన్నారు అష్ట వసువులు ఎనిమిది మంది వసువులు ఆ ఎనిమిది మంది వసువుల్లో ప్రథముడు అంటే మొదటి వాడైనటువంటి వ్యక్తి ఒక అతని కురుక్షేత్రంలోనే ఉన్నారు అని చెప్పాను అతను ఎవరు ఏంటి అనేది రేపు చెప్తాను అన్నారు అన్నాను అతను ఎవరు అంటే భీష్మ పితామాడు భీష్మాచార్యులే ఈ అష్ట వసువుల్లో మొదటివాడు అనమాట శాపం కారణంగా వశిష్ఠ మహర్షి శాపం కారణంగా భూలోకంలో మనిషిలాగా మానవ శరీరంతో జన్మించాల్సి వచ్చింది ఇప్పుడు భగవంతుడు కొంతమందిని చంపేశారు కొంతమందిని రక్షించాడు అని మనలాంటి మామూలు దేహాత్మ బుద్ధి ఉన్న వాళ్ళకి అనిపిస్తూ అనిపిస్తుంది కానీ భీష్ముడిని చంపడం అనేది ఏమ ఎందుకు తప్పవుతుంది భీష్ముడికి ఆ శాపం నుంచి విముక్తి కలుగు చేసినట్లే భగవంతుడు కాబట్టి భీష్ముడు ఏం పొందుతాడు తిరిగి తన వసు రూపాన్ని ముందు రూపాన్ని పొంది భగవంతుడిలో లీనమవుతాడు అదే ఇక్కడ చెప్తున్నారు దేవతలు అంటే ఎవరెవరైతే దైవాంశ సంభూతులుగా ఉన్నారో వారందరూ కూడా భగవంతుడిలో లీనమవుతారనమాట ఈ యుద్ధం తర్వాత తర్వాత మహర్షులు సిద్ధులు శాంతి శాంతి అంటే వేద మంత్రాలతో నిన్ను ప్రార్థిస్తున్నారు ఎందుకని ఎందుకని అని తర్వాత రానున్న శ్లోకంలో రివీ రివీల్ అవుతుంది వారందరూ ముందు శాంతి శాంతి అని ప్రార్థిస్తారు తర్వాత సంతోషంతో నమస్కరిస్తారు అదే సిద్ధ సంఘాలు అదే దేవగణాలు ఎందుకు అనేది చెప్తాను భయంకరమైన దంతములతో ఉన్న ఎన్నో నోర్లతో ప్రళయకాల సమయంలో కనిపించేటటువంటి ప్రజ్వలించే అగ్నిలా ఉన్న నిన్ను చూసిన పిదప నేను ఎక్కడున్నాను మరియు ఎక్కడికి పోవాలో మర్చిపోతున్నాను ఓ దేవదేవ నీవే జగత్తుకు ఆశ్రయము దయచేసి నా మీద చూపుము భయంకరంగా ఉన్న రూపాలు అన్ని చూసి మతి భ్రమించిపోతుంది అన్నమాట అర్జునుడికి ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి పోతున్నానో ఎక్కడున్నానో కూడా అర్థం కావట్లేదు అంటున్నాడు ఎందుకని ఒక యాంగిల్ అంటూ లేదు విశ్వతోముఖమై ఉన్నది ఆ రూపం అంటే ఇటు తిరుగుంటే నార్త్ ఫేసింగ్ ఇటు తిరిగితే ఈస్ట్ ఫేసింగ్ ఇటు తిరిగితే వెస్ట్ ఇటు తిరిగితే సౌత్ ఫేసింగ్ అంటారు కానీ భగవంతుడు ఎలా ఉంది మొత్తం ఒక గ్లోబ్ మనల్ని ఆవరిస్తే ఎలా ఉంటుంది ఆ రూపం అలా విశ్వతో ముఖమై ఉన్నది అన్ని డైమెన్షన్స్ తానే అయి ఉన్నది అనమాట ఆ రూపం మరి అటువంటి రూపాన్ని చూసినప్పుడు ఒక ఏమంటూ లేకుండా ఉన్నప్పుడు ఏది చూస్తే ఎటర్నల్ గా కనిపిస్తున్నప్పుడు అర్జునుడికి మతి భ్రమించకుండా ఎలా ఉంటుంది భ్రాంతిని ఉందనమాట అర్జునుడు ఆ భ్రాంతిని పొందిన మనస్సుతో ఇంకొక మాట కూడా అంటారు ఏంటంటే భగవానుడి ధనుష్లతో కూడిన నోర్లు ఉన్నాయి కదా ఆ నోర్లలోకి కొంతమంది రాజులు ఈ కురుక్షేత్రంలో ఎవరైతే దుష్టులు ఉన్నారో ఆ రాజులు ఆ నోర్లలోకి వెళ్ళిపోతున్నట్టు ఆ పళ్ళ కింద వాటి కింద పడి నలిగిపోతున్నట్టు స్వామి వాళ్ళందరినీ చాలా ఘోరంగా సంహరిస్తున్నట్టు కనిపిస్తుంది అర్జునుడికి అది చూసి మరింత భయపడిపోయి ఆ భ్రాంతిలో ఆ భయంతో ఒక ప్రశ్న వస్తుంది ఆయన నోట్లో నుంచి భయం చేత మాత్రమే అనుమానంతో కాదు అమ్మో ఇంత దారుణంగా ఘోరమైన మరణాన్ని చూస్తున్నారే అసలు ఎవరి ఎవరివయ్యా నీవు ఎవరు స్వామి మీరు అని అడుగుతారు అంటే ఎవరో తెలియక కాదు ఆ ప్రశ్న ఆ భయం వలన వచ్చిందనమాట భగవానుడు చెప్తున్నారు తాను ఎవరో చూడండి కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో లోక న భవిష్యంతి సర్వే ప్రత్యేశు యోధా శ్రీకృష్ణ భగవానుడు పలికిను సమస్త లోకాలను సర్వనాశనము చేసే కాలమును నేను జనులందరినీ నశింపజేయుటకు నేను ఇక్కడకు వచ్చాను మీరు పాండవులు తప్ప ఇరువైపులా ఉన్న యోధులందరూ చంపబడుతారు భగవానుడు ఏం చెప్పారు సమస్త లోకాలను సర్వనాశనం చేసే కాలాన్ని నేను ఎంతటి వాడైనా ఎంతటి వీరుడైనా కాలంతో పాటు కొట్టుకొని పోక కాలంలో కలిసిపోక తప్పదు ఆ కాల స్వరూపం ఎవరు అంటే భగవంతుడే సమస్త జగత్తు కూడా ఒకనాటికి ఫిజికల్ వరల్డ్ అంతా భగవంతుడిలో లీనమై లీనమైపోతుంది కాబట్టి సర్వకా సర్వాన్ని నాలో లయం చేసుకునే కాలాన్ని నేనే ఈ దుష్టులైనటువంటి జనులందరినీ ధర్మాన్ని అధర్మానికి ఇదిగా ఉన్నటువంటి వారిని అధర్మహితులైనటువంటి చెడ్డవాళ్ళు అయినటువంటి వాళ్ళందరినీ సంహరించడానికే నేను వచ్చాను అంతేకాని పాండవులైన మీరు వాళ్ళను సంహరించడం కాదు ఆ దుష్టులు ఎప్పుడో నా చేతిలో సంహరించబడ్డారు మీరు నా చేతిలో ఒక పప్పెట్స్ ఒక టూల్స్ ఒక ఆయుధాలు మాత్రమే మీ ద్వారా చంపిస్తున్నట్టుగా పైన లోకానికి కనిపిస్తుంది కానీ ఈ యుద్ధానికి జరగడానికి కారణం ఈ యుద్ధంలో వాళ్ళని చంపడానికి అన్నిటికీ కారణం నేనే సర్వకారణ కారణుడిని సర్వ నియంత్రకుడిని నేనే అని చెప్తున్నారు ఇక్కడ భగవానుడు అంటే ఇరువైపులా ఉన్న ఆ దుష్టులైనటువంటి రాజుల నుంచి భూమి భారాన్ని తగ్గించడానికి భగవానుడి చేస్తున్నారనమాట కాబట్టి లేచి యుద్ధ సన్నదుడవై కీర్తిని పొందుము శత్రువులను జయించి సర్వ సంపదలతో ఉన్న రాజ్యమును అనుభవించు నా ఏర్పాటు చేవారు ఇంతక ఇంతకు పూర్వమే సంహరించబడి ఉన్నారు ఓ సవ్యసాచి యుద్ధములో కేవలం ఒక పనిముట్టుగా ఉండగలవు ఏమంటున్నారు చూసారా సవ్యసాచి అని పిలుస్తున్నారు సవ్యసాచి అంటే రెండు చేతులతోనూ బాణాలు వేయగలిగిన ఎక్స్పర్ట్ అనమాట రెండు చేతులతో బాణాలు వేసి మరి వాళ్ళని చంపారనుకుంటావేమో నా చేతులో ఒక పనిముట్టుగా ఉండు ఆ సవ్యసాచి అని పిలిపించుకోగలిగే నేర్పరితనం కూడా నా నుండి ఆ శక్తి నీకు వస్తుంది కాబట్టి నేను చెప్పినట్టే నీవు చేస్తావు తప్పితే నీ సొంతంగా నువ్వేమీ చేయలేవు యుద్ధం మానాలి అనుకుంటే నీవు మానలేవు లే యుద్ధం చే యుద్ధ సన్నద్ధుడు అయి కీర్తిని పొందు నా దీవెనగా నా అనుగ్రహంగా నీకు ఆ రాజ్య భోగాల్ని కీర్తిని ఇస్తున్నాను అనుభూతి చెందు అనుభవించి వాటన్నిటిని అని భగవానుడు చెప్తున్నారనమాట అర్జునుడికి ఇక్కడ నీ మహిమలను తెలియక నిన్ను మిత్రునిగా భావించి ఓ కృష్ణ ఓ యాదవ ఓ మిత్రమా అని సంబోధించి ఉంటిని ప్రేమతో గాని లేదా మూర్ఖత్వంతో గాని నేను ఒనరించిన దానినంతటినీ దయతో క్షమింపు మనము విశ్రాంతి గైకొనునప్పుడు ఒకే సయ్యపై శయనించినప్పుడు కూర్చుండినప్పుడు కలిసి భుజించినప్పుడు ఒంటరిగా కొన్ని మార్లు మరియు పలు మిత్రుల సమక్షమణమని కొన్ని మార్లు నిన్ను నేను వేళాకోళముగా అగౌరవపరిచి ఉంటిని ఓ అచ్యుత ఆ అపరాధములన్నింటికి నన్ను క్షమింపుము అని క్షమాపణ అడుగుతున్నారు నీవు ఇంత దేవాది దేవుడవు అని తెలియక సర్వలోక మహేశ్వరుడవు పురుషే పురుషోత్తముడివి నీవే అని తెలియక నా స్నేహితుడు కదా అని చనువు కొద్ది నీతో ఏదైనా పరాచికాలు ఆడుంటాను దయచేసి ఆ తప్పులన్నింటికీ నన్ను క్షమించు అని శరణాగతి వేడుతున్నారనమాట అర్జునుడు ఇక్కడ ప్రతిమ ప్రభావ ఈ లో ఈ సమస్త లోకానికి చరాచరాలకు నీవే తండ్రివి నీవే దానికి పరమ పూజ్యుడవు అత్యున్నత ఆధ్యాత్మిక గురువు నీకంటే గొప్పవారు నీతో సమానమైన వారు ఎవరూ ఉండలేరు అపరిమిత శక్తి సంపన్నుడా మూడు లోకాలలో నీకంటే గొప్పవారు ఎవరైనా ఎలా ఉంటారు మూడు లోకాలకి ప్రభువు ఎవరు అంటే దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే సమస్త లోకాలకి నీవే తండ్రివి అన్ని లోకాలని నీలో చూస్తున్నాను ఏ ఒక్కరు కూడా నీకంటే గొప్పగా కానీ నీతో సమానంగా కానీ ఉండలేరు ఎందుకంటే అందరూ నీలోనే అంతర్భాగమై ఉన్నారు కనుక అని ఇక్కడ అర్థం అనమాట ఎప్పుడూ చూడని విశ్వరూపాన్ని చూసి ఆనందించాను అయితే నా మనసు భయంతో ఎంతో బాధపడుతున్నది దేవదేవ జగన్నివాస ఉంచి నీ రూపాన్ని చూపించు అనుగ్రహించు మునుపటిలాగే కిరీటం కదా చక్రం ధరించిన నిన్ను నేను చూ చూడదలిచాను వేయి చేతులు కలిగిన విశ్వమూర్తి నాలుగు భుజాలతో పూర్వ రూపంలోనే నాకు సాక్షాత్కరించు ఇదంతా జరగడానికి ముందు వారందరినీ సంహరించాను నువ్వు నా చేతిలో పనిముట్టుగా ఉండగలవు అన్న తర్వాత ఇంకొక శ్లోకం వస్తుంది అనమాట అక్కడ భగవానుడు సర్వాన్ని హరించడానికి వచ్చిన కాలాన్ని నేను అని చెప్పాక ఈ నా చేతిలో ఒక పనిముట్టిగా ఉండి నీవు యుద్ధం చేయని చెప్తారు ఆ తర్వాత అంతకుముందు ఎవరైతే భయపడుతున్నారో శాంతి శాంతి అని వేదమంత్రాలతో భగవంతుణ్ణి ప్రార్థించారో వాళ్ళందరూ ఆనందంతో భగవంతుణ్ణి ప్రార్థించినట్టు ప్రార్థించినట్లుగా లోకమంతా ఆనందంగా ఉన్నట్టుగా ఒక శ్లోకం ఉంటుందన్నమాట అంతకుముందు అంత భయంకరంగా ఉన్న లోకం భయపడిన లోకం ఇప్పుడు ఎందుకు భగవంతుడిని చూసి ఆనందంగా ఉంది అంటే వాళ్ళందరికీ విశ్వరూపం కనిపించిందా అంటే విశ్వరూపం అర్జునుడికే కనిపించింది మరి వాళ్ళందరూ దేన్ని చూసి భయపడ్డారంటే యుద్ధం యుద్ధాన్ని యుద్ధం భయం కలుగజేసింది యుద్ధం అంటే అక్కడ యుద్ధ స్వరూపం యుద్ధం రావడానికి కారణం కూడా ఆయనే కాబట్టి దాన్ని చూసి వాళ్ళందరూ శాంతి శాంతి స్వామి యుద్ధాన్ని చేసి భూమి మీద ఇంత ఇది వస్తుంది అంటే నీవు ఆగ్రహంతో ఉన్నావు శాంతించు అని వాళ్ళందరూ కోరారనమాట మనకి పైకి యుద్ధంలా కనిపిస్తుంది అది భగవంతుడి యొక్క ఆగ్రహం ధర్మానికి వచ్చిన కోపంగా సిద్ధులు దర్శించగలరనమాట అందుకని వాళ్ళందరూ శాంతి శాంతి అంటారు ముందు తరువాత యుద్ధం అయిపోయాక అంతా జగమంతా ఆనందంగా ఉంటుంది రాక్షసులందరూ చల్లా చెదురై వెళ్ళిపోతారు శ్రీ భగవానుడు పలికను అర్జున నా అంతర్గత శక్తి ద్వారా భౌతిక ప్రపంచంలో ఈ అత్యున్నత సార్వత్రిక రూపాన్ని సంతోషంగా మీకు చూపించాను తేజోమయము సర్వోత్తమము సనాతనము అనంతము అయిన నా విశ్వరూపం నీకు ముందు ఎవరూ ఎప్పుడూ చూడలేదు సంజయ్ సంజేవా ఇత్యర్జునం స్వకం రూపం సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు భగవంతుడైన కృష్ణుడు అర్జునుడితో ఇలా మాట్లాడి అతని చతుర్భుజ రూపాన్ని ప్రదర్శించాడు చివరికి అతను తన ద్విభుజ రూపాన్ని అతనికి చూపించాడు తద్వారా భయపడే అర్జునుడిని ఓదార్చాడు తన చతుర్భుజ రూపం నారాయణ స్వరూపం శ్యామసుందర రూపమైనటువంటి రూపాన్ని చూపించి తర్వాత తన ద్విభుజ రూపం కృష్ణ స్వరూపాన్ని సమ్మోహనమైనటువంటి రూపాన్ని భగవానుడు అర్జునుడికి చూపించి ఓదార్చారనమాట అర్జున వాచ దృష్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీ అస్మి సంవృత్త సచేత ప్రకృతి అర్జునుడు ఇలా అన్నాడు ఓ జనార్దన అత్యంత సుందరమైన నీ మానుష్య నీ మానుష్య రూపమును చూసి నా మనసు శాంతించినది నేను మళ్ళీ సహజ స్వభావమును పొందినాను ఓ జనార్దన అత్యంత సుందరమైనటువంటి ఈ మానుష్య రూపమును చూసి నా మనసు ఎంతో శాంతించింది మళ్ళీ నేను నా సహజ సహజ స్వభావమును పొందాను ఈ మానుష రూపం ఎందుకని శాంతిని పొందింది అంటే మన ఇంటెలిజెన్స్ కి తగినది అనమాట మన మనం దేనికి అలవాటు పడతాం ఇటువంటి రూపాలకి అలవాటు పడతాం తర్వాత మన మానస మన మానవ మేధస్సు అనేది ఈ ఈ ఐదు ఇంద్రియాలతో లింక్ అయి ఉంటుంది దీనికి అతీంద్రియమైన దాన్ని చూసి తట్టుకోగలిగే శక్తి మన బుద్ధికి కానీ మన మనస్సుకి కానీ ఉండదు అనమాట అందుకనే భక్తులైనటువంటి వారు భగవంతుడి యొక్క ఆ సమ్మోహనాకారంతోనే భగవంతుడిని ఆరాధించి ఆయనతో సంబంధాన్ని పెట్టుకోవడానికి అంటే సంబంధం పెట్టుకోవడం అంటే భక్తి యోగము భక్తి చేత ఆయనతో కనెక్టివిటీ కలిగి ఉండడమే భక్తి యోగం ఆ భక్తి యోగంలో భాగంగా ఆరాధన చేయడానికి ఆ రూపం అత్యంత అనుకూలమనమాట ఎంతో అద్భుతంగా ఉంటుంది కరుణాపూరిత రూపం కాబట్టి ఆ రూపాన్ని రూప సహితంగా మనం ఆరాధించాల్సి ఉంటుంది శ్రీ భగవాన్ ఉవాచ భగవాన్దర్శమిదం రూపం దృష్టవానసియన్ మన దేవాప్యస్య నిత్యం దర్శనకాంక్షిణ శ్రీ భగవానుడు పలికెను నీవు చూసే నా ఈ యొక్క రూపము దర్శనం పొందడం ఎంతో దుర్లభమైనది దేవతలు కూడా ఈ రూపాన్ని దర్శించాలని నిత్యము కోరుతుంటారు ఈ రూపం చాలా దుర్లభమైంది ఆ నల్లనయ్య రూపం చాలా చల్లనిది అనమాట అద్భుతంగా ఉంటుంది ఆ ద్విభుజ రూపం అనేది ఆ రూపం చాలా కరుణతో చాలా శాంతంగా చాలా అలాగా అనుగ్రహాన్ని కురిపిస్తూ పూర్వకంగా దర్శించుకుని కలిగేలా ఉంటుందన్నమాట అందుకనే ఆ రూపాన్ని మనసులో నిలుపుకొని భగవంతుణ్ణి ఆరాధించాలి ఆరాధించడానికి మనకి మనకి అనుకూలమైనది అనమాటానీ శక్ష్ం దృష్టవా నసిమాం యథా నీకు ప్రాప్తించిన ఈ విశ్వరూప సందర్శనం వేదాధ్యయనం వలన కానీ తపస్సుల వలన కానీ దాన ధర్మాల వలన కానీ లేదా యజ్ఞముల వలన కానీ లభించదు ఈ ప్ర ఈ విశ్వరూప సందర్శనం అనేది వేదాన్ని అధ్యయనం చేసి వచ్చే జ్ఞానం వల్ల కాని తపస్సులు చేయడం వల్ల కాని దాన ధర్మాల్ని ఆచరించడం దాన ధర్మాలు చేయడం వల్ల వచ్చే పుణ్యం వల్ల కాని యజ్ఞాలను ఆచరించడం వల్ల కాని ఈ విశ్వరూపం పొందడం అనేది సాధ్యపడదు అని చెప్తున్నారు భగవానుడు మరి ఎలా సాధ్యపడుతుంది ఎవరు భగవంతుని పొందగలుగుతారు మత్కర్మ కృన్ ఓ అర్జున కామ్య కర్మలు మానసిక కల్పనమని కల్మషముల నుండి విముక్తుడై నా పట్ల భక్తితో ఉంటూ నా కొరకే కర్మ చేసేవాడు నన్నే తన జీవిత పరమ లక్ష్యముగా చేసుకుని సర్వభూతముల పట్ల విరోధ భావము లేకుండా ఉంటాడో అటువంటి భక్తుడు తప్పకుండా నన్నే చేరుకుంటాడు ఎవరైతే కామ్య కర్మలు అంటే ఇంద్రియాల ద్వారా సుఖం పొందడానికి ఏ పనులైతే చేస్తారో ఆ పనులని కామ్య కామ్యకర్మలు అంటారు అనమాట ఇంద్రియాలతో ఎంజాయ్మెంట్ పొందడానికి అనుకూలమైన పనులు చేయడమే వాటినే కామ్య కర్మలు అంటారు అటువంటి కామ్యకర్మలు మానసిక కల్పన అనే కల్మశాలు మానసిక కల్పన అంటే నేను చేస్తున్నాననే భావం ఇదంతా నాది అనే భావం గర్వము ఇటువంటివన్నీ కూడా మానసిక కల్మషాలు వీటన్నింటి నుంచి విముక్తుడయ్యి ఆయన భగవంతుని పట్ల భక్తితో ఉంటూ ఆయన కొరకే ఈ జీవితం ఆయన్ని చేరుకోవడం కోసమే లైఫ్ కి లక్ష్యం ఏంటి అంటే భగవంతుడిని పొందడమే అని ఎవరైతే ఉంటారో సర్వభూతముల పట్ల విరోధ భావం లేకుండా ఇతర జీవులన్నింటి పట్ల కూడా ఏ జీవులు మనకు హాని చేసి వా చేసిన వారు మనల్ని ఇబ్బంది పెట్టిన వారైనా సరే సరే నా పాపాన్ని తీసివేయడానికి భగవంతుడు వారి చేత వారి చేత నాన్ని మాటలు అనిపించారు వారు కూడా భగవంతుడి చేతిలో బొమ్మలే భగవంతుడు ఆడిస్తున్న బొమ్మ నేను ఎలాగో వారు కూడా భగవంతుడి చేతిలోని బొమ్మలు మాత్రమే వారికి ఏం తెలియదు అనుకుని వాళ్ళని వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేసి ఏ ద్వేషం పెంచుకోకుండా మనస్సులో స్వచ్ఛంగా రహితంగా ఎవరైతే ఉంటారో అటువంటి భక్తులు తప్పకుండా నన్నే చేరుకుంటారు ఎలా ఇలాగ ఆలోచించగలం అన్నింటికి కారణం ఆయనే అని రియలైజ్ అయినప్పుడు నిజంగా మనకి ఇతరులు మనం మనల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మనకి బాధ అనేది అనిపించదు మనం ఏం పాపం చేశామో వారి వాళ్ళు మనల్ని ఈ మాట అంటున్నారంటే అనే రియలైజేషన్ అనేది మనకి వస్తుంది తర్వాత పన్నెండవ అధ్యాయము భక్తి యోగము భక్తి అటువంటి భగవంతుడిని మనం భక్తి చేత మాత్రమే పొందగలము ఒక రూప సహితంగా ఆరాధించవచ్చు ఆ రూపం కూడా సమ్మోహనాకారమైన రూపంగా ఉంటే మనకి ఆరాధనకి అనుకూలంగా ఉంటుంది అని చెప్పాను కదా ఆ భక్తి యోగం ఎలా ఆచరించాలి అనేది ఈ పన్నెండవ అధ్యాయం చెప్తుంది అర్జునుడు ఏం అడుగుతున్నారంటే నిన్ను ఎలా ఆరాధిస్తే బాగుంటుంది ఎలా చేస్తే వాళ్ళు యోగ పరిపూర్ణులు అంటారు అని అడుగుతారనమాట అర్జున ఉవాచ ఏం సతత యుక్త ఏ భక్త పర్యుపాసతే ఏ జాప్యక్షరం అవ్యక్తం కే యోగ విత్తమా అర్జునుడు పలికిన ఎల్లప్పుడూ నీ భక్తియుక్త సేవలో నెలకొని భక్తులు మరియు అవ్యక్తము నిరాకార బ్రహ్మమును ఆరాధించేవారు ఈ ఇరువురిలో ఎవరు యోగ పరిపూర్ణులుగా భావించబడుదురు అంటే ఎప్పుడు నీ భక్తి సేవనే చేస్తూ ఉండేవాళ్ళు యోగ పరిపూర్ణులా లేకపోతే నిన్ను నిరాకార బ్రహ్మమును అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నారు ఒక ఆకారం లేకుండా ఏదైతే ఆకారం తీసుకుని అర్జునుడికి మాత్రమే కనిపించిందో మనం ఎవ్వరం చూడలేమో ఆ నిరాకారం అనమాట అంతటా నిండిన స్వరూపాన్ని ఆరాధిస్తూ ధ్యానంలో నిమగ్నమైన వారు వీరి ఎవరు యోగ పరిపూర్ణులు ఎవరు మంచోళ్ళు చెడ్డోళ్ళు గొప్పవాళ్ళని అడగట్లేదు యోగ పరిపూర్ణత ఏది ఎలా ఆచ ఎలా నిన్ను ఆరాధిస్తే వారు యోగ పరిపూర్ణులు అని మాత్రమే అర్జునుడి ఇక్కడ అడుగుతున్నారనమాట బ్రహ్మము అంటే భగవంతుడిని మూడు స్వరూపాల్లో చూస్తారు నిజానికి అంతా ఒకటే మనం చూస్తాం మనకంటే ఒకటి రెండు ఇది వేరే ఇది వేరే ఇది ఒకటి ఇది ఒక మరొకటి అని లెక్క పెట్టుకునే అలవాటు మనకు ఉంటుంది కాబట్టి మనం ఆ రకంగా భగవంతుడిని చూడడం జరుగుతుంది నిజానికి ఉన్నదంతా ఒక్కటే కానీ బ్రహ్మము అని దేన్ని చెప్తారంటే అంతటా నిండి ఉన్నటువంటి భగవత్ స్వరూపాన్ని బ్రహ్మం అంటారు పరమాత్మ అంటే జీవుల హృదయాలలో ఉన్నటువంటి స్వరూపమే పరమాత్మ స్వరూపం భగవంతుడు అంటే భగవంతుడు ఇదంతా నా యోగంలోని ఒక అంశ చేత పోషించబడుతోంది అని చెప్పారు చూసారా నా యోగ శక్తిలోని అంటే ఈ యూనివర్స్ అంతా ఒక అంశ అయితే దాన్ని మించిన వాడే భగవంతుడు అన్నాం కదా ఆ స్వరూపం అనమాట భగవంతుడు అంటే మన హృదయాల్లో ఉన్నది కాదు విశ్వంలో అంతా నిండి ఉన్నది కాదు ఈ రెండింటిని మించినది భగవంతుడు అంటే ఆ స్వరూపాన్నే కారణం అంటే అత్యంత ఉన్నతంగా ఉత్తమంగా పురుషోత్తమ స్వరూపంగా చూసేదే భగవత్ స్వరూపం అనమాట అందుకే భక్తి యోగంలో ఈ భగవత్ స్వరూపాన్ని ఆరాధించమంటారు భక్తి యోగం యొక్క లక్ష్యం ఇది భక్తి యోగం యొక్క రీతి ఈ రకంగా ఉంటుంది భగవంతుడిని ఏ ఏ రూపంలో భగవంతుడు అంటే ఏదో ఒకదానికి లిమిట్ చేసింది కాదు ఈ విశ్వానికి మించినవాడు భగవంతుడు విశ్వం అంతటా ఉండి పోషిస్తున్నది తనలోని యోగశక్తిలోని ఒక అంశ మాత్రమే కాబట్టి ఆయన ఇంకా ఎంతటి విస్తృతి ఉన్నవాడు ఆయనకు ఒక రూపాన్ని ఇచ్చి ఆరాధిస్తే ఎలా ఉంటుందో అదే భక్తి యోగంలో ఆచరించవలసిందన్నమాట భగవంతుణ్ణి అంటే ఆ రూపం ఒక రూ రూప సహితంగా పెట్టుకొని భావం మాత్రం ఎంతో ఉన్నతుడు మన మేధకు కూడా అందరంత శక్తిమంతుడు సర్వోన్నతుడిగా ఆయన్ని ఆరాధించాలి అయితే భగవానుడి అభిప్రాయం ఏంటి అంటే శ్రీ భగవాన్ వాచ మయ్యావేశ్య మనోయే మాం నిత్యయుక్తావుపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తే మేయుక్త తమామత శ్రద్ధయా పరయోపేతాస్తే మేయుక్త తమామత శ్రీ భగవానుడు పలికెను నా సాకార రూపము పైనని తమ మనస్సును స్థిరపరచి మహోన్నత దివ్యమైన శ్రద్ధతో నన్ను అర్చించడంలో సర్వదా నెలకొని ఉన్న వారే అత్యుత్తమ యోగ పరిపూర్ణులని నా అభిప్రాయము భగవానుడు ఏం చెప్తున్నారు సాకార రూపము ఒక రూప సహితంగా ఉన్న దానిపైన మనస్సును స్థిరపరిచి ఒక శ్రద్ధతో ఆయన్ని అర్చించడమే అర్చించడంలో సర్వదా నెలకొని వారు ఉన్న వాళ్ళే అత్యుత్తమ యోగ పరిపూర్ణలు అంటే వీరు వంటి మిగతా వాళ్ళు కారా అంటే ఇది చాలా సులభతరమైన మార్గం ముఖ్యంగా కలియుగంలోని జనులకు ఇది చాలా సులభతరమైన మార్గం భగవంతుణ్ణి పొందడానికి అని చెప్పవచ్చు అనమాట येत्वक्षरमनिर्देश्यां एत्त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् सन्नियं ग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मे मा वि ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहितेरता कानि इन्द्रिय अतीतमु सर्वव्यापकमु ఊహాతీతము మార్పు లేని కదలని స్థిరమైన వ్యక్తీకరించబడని అంటే పరతత్వ నిరాకార భావనను పూర్తిగా ఆరాధించేవారు సమస్త ఇంద్రియముల నియంత్రణ ద్వారా అందరి పట్ల సమభావము కలిగి అందరి సంక్షేమంలో నిమగ్నమై చివరికి నన్ను పొందుతారు వీరు కూడా భగవంతుడిని పొందుతారు ఎవరు నిరాకార భావాన్ని ఆరాధించేవారు కూడా ఏ రకంగా ఉంటారు తమలో ఉన్నది అంతటా ఉన్నది కూడా ఆ ప్రబ్రహ్మమే అని తలచి వారు భగవంతుణ్ణి చేరుకుంటారనమాట కానీ పరిపూర్ణులు అని ఎందుకు అంటున్నారు అంటే భగవంతుణ్ణి కేవలం ఈ విశ్వమంతటా నిండి ఉన్నవాడుగా కాకుండా అంతటికి మించిన వాడుగా భగవంతు ఒక రూపం తీసుకుని ఆరాధిస్తారు కనుక యోగ పరిపూర్ణులని వారిని గురించి వివరించడం జరిగింది అది కాకుండా ఇంకొక కారణం చెప్తున్నారు ఇక్కడ ఎందుకు ఆ మార్గంలో ఆరాధించమని చెప్తున్నారు ముఖ్యంగా ఈ కలియుగ జనులకి అంటే పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వం పట్ల మనస్సు ఆసక్తమైన వారికి పురోగతి చాలా కష్టంతో కూడి ఉంటుంది ఆ విధానంలో పురోగతి సాధించడం దేహదారులకు ఎప్పుడు కష్టమే ఈ అవ్యక్త నిరాకార రూపంలో భగవంతుని ధ్యానించాలి అంటే ఎంత కష్టం అనేది మనం ఆల్రెడీ ధ్యాన యోగంలో చూసి ఉన్నాం శరీరం శుష్కించిపోతున్నా సరే శరీర భావనలో ఉండకూడదు కానీ నేను శరీరం నేను దేహాన్ని అన్న భావన ఉన్న వాళ్ళకి ఇది చాలా కష్టంతో ఉంటుంది అందుకనే భక్తి యోగం ద్వారా తనని చేరుకోవచ్చు అని భగవానుడు చెప్తున్నారనమాట ఏతు సర్వాణి కర్మాణి మత్పర అనన్ముద్ధర్త మృత్యు సంసార సాగరా భవామి మయ్యా వేసి కాని ఓ పార్థ కార్యకలాపాలన్నింటినీ నాకు అప్పగించి విచలనం లేకుండా అంకిత భావంతో భక్తి నిమగ్నమై మనస్సును స్థిరపరచుకుని ఎల్లప్పుడూ నన్ను ధ్యానిస్తూ ఆరాధించే వారిని నేను జన్మ మృత్యు సాగరం నుంచి శీఘ్రమే రక్షించే వాడిని అవుతాను ఎప్పుడు విచలనం లేకుండా ఇంకొక డీవియేట్ అవకుండా భగవంతుని ఎప్పుడు కూడా ఆయన ఎందే మనస్సు లగ్నం చేసుకుని ఆయన్నే స్మరిస్తూ ఆరాధిస్తూ ఉంటారో వారిని శీఘ్రమే రక్షిస్తాను మయ్యేవ మన ఆదత్వాది వేసయ నివసిష్యసి మయ్యేవా అత ఊర్ధ సంశయ దేవాది దేవుడనైన నాపై నీ మనస్సును స్థిరపరచు నీ బుద్ధినంతా నా కొరకు ఉపయోగించు ఆ విధంగా నీవు నిస్సందేహంగా నాలోనే ఎల్లప్పుడూ నివసిస్తావు ఇప్పుడు నీ బుద్ధిని నన్ను చేరుకోవడానికి నా యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి వినియోగించు ఆ రకంగా నిస్సందేహంగా నాలోనే ఉంటావు ఎప్పుడు అని చెప్తున్నారు అలా చేయలేకపోతే ఏం చేయొచ్చో చెప్తున్నారు ఓ అర్జున ఓ ధనంజయ నీ మనస్సు విచలనం లేకుండా నా మీద స్థిరపరచలేకపోతే అప్పుడు నీవు భక్తి యోగ నియమాలను అనుసరించు ఈ విధంగా నన్ను పొందే కోరికను పెంచుకునుము అలా చేయలేకపోతే భక్తి యోగ నియమాలు రోజుకి ఇన్నిసార్లు జపం చేయాలి ఇన్నిసార్లు భగవంతుని జపాన్ని నామాన్ని వినాలి భగవంతుని భగవద్గీత ఈ రోజుకి ఇన్ని శ్లోకాలు చదువుకోవాలి ఇలాంటి నియమాలు భక్తి యోగ నియమాలు ఉంటాయి కొన్ని ఆ నియమాల్ని అనుసరించైనా సరే భక్తిని సాధన చేయడానికి తద్వారా నన్ను పొందే కోరికను పెంచుకో అని చెప్తున్నారు అది కూడా చేయలేకపోతే భక్తి యోగ నియమాలను నీవు అభ్యాసం చేయలేకపోతే నా కోసమే పనులను చేయడానికి ప్రయత్నం చేయము ఈ విధంగా భక్తి యొక్క సేవ చేయడం వలన నీవు పరిపూర్ణ స్థాయిని చేరుకోగలవు అలా కూడా ఆచరించలేకపోతే భగవంతుడు తన కోసం పనులు చేయమంటున్నారు మనం చేసే పనులను భగవద్ అర్పితం చేసి చేయమంటున్నారు కర్మయోగాన్ని ఆచరించమంటున్నారనమాట భక్తితో అది కూడా చేయలేకపోతే కర్మయోగం అంటే ఆల్రెడీ మీరు వినున్నారు ఏంటనేది ఆ కర్మయోగం కూడా ఆచరించడం కష్టంగా ఉన్న వారికి ఏం చెప్తున్నారు అయినా నీవు నా కొరకై భక్తితో చేయుట చేయలేకపోతే నీ కర్మఫలములను త్యజించుటకు మరియు ఆత్మ నిగ్రహము కలవాడై ఉండటకు ప్రయత్నించము నీవు చేసే పని యొక్క ఫలితాలను విడిచిపెట్టే ఫలితాల పట్ల కాంక్ష పెట్టుకోకు ఇక్కడ ఈవెడ ఉన్నారు చూసారా పండ్లు అమ్ముతూ వస్తారు ఒక రోజు కృష్ణుడి నందమహారాజు ఇంటికి చిన్ని కృష్ణుడు తప్పటడుగులేస్తూ అడుగులేస్తూ నడకలతో వస్తూ వస్తూ బుజ్జ ఇలాగా అప్పుడు అందరూ ధాన్యం ఇచ్చి పండ్లు కొంటూ ఉంటారు చూస్తాడు ధాన్యం తెచ్చే అంత చేతులు కాదనమాట బుజ్జి చేతులు బుజ్జి బుజ్జి చేతులు ఆ చేతుల్లో ఎంత ధాన్యం పడుతుంది ఆ వేళ్ళ సందులో నుంచి అంతా పడిపోతుంది ఏమీ ఉండదు ధాన్యం ఇచ్చి పండ్లు కొందామనుకున్నాను అయ్యో నాకు నా దగ్గర ధాన్యం నా చేతుల్లో పడిపోయింది అని ఏం తెలియని అమాయకుడిలాగా ఆ పండ్లు అమ్మే అవ్వని పరీక్షించడానికి ఆయన బొంగమూతి పెట్టుకుని చూస్తూ ఉంటాడు అంతలేసి కళ్ళు వేసుకొని ఆవిడ మురిసిపోయి ఆ రూపాన్ని చూసి ప్రతిఫలం లేకుండా నీవు ఏమి ఇవ్వనక్కర్లేదు నాకు ఇదిగో తీసుకో ఈ పండ్లన్నీ నీవే తీసుకో అని అర్పిస్తుంది అలా ప్రతిఫలాపేక్ష లేకుండా ఆవిడ పండ్లు ఆయనకి అర్పించినందుకు ఆయన చూసారా ఆవిడ గంప నిండా రత్నాల రాసులు నిండిపోయాయి అన్నమాట ప్రతిఫలాపేక్ష ఎప్పుడు లేకుండా పని చేస్తామో ఫలాల్ని భగవంతుడు అర్పితం చేస్తామో మనకి భగవంతుడు అంతకి ఎన్నో రెట్ల అనుగ్రహాన్ని ఇస్తారు అనడానికి ఆ కథ కార్కాణం ఇక్కడ మళ్ళీ అవి కూడా చేయలేకపోతే మళ్ళీ మొదటికి వచ్చారు భగవానుడి ఇక్కడ ఒక సైక్లికల్లా ఉంటుంది సైకిల్గా ఉంటుంది మళ్ళీ తిరిగి ముందుకు వస్తారు ఈ అభ్యాసం కూడా నీవు చేయలేకపోతే జ్ఞానం పెంచుకోవడానికి యత్నింపు అయినా జ్ఞానం కంటే ధ్యానం ఉత్తమం ధ్యానం కంటే కర్మఫల త్యాగము ఉత్తమమైనది ఎందుకంటే వాటిని త్యజించడం ద్వారా మనశ్శాంతి పొందవచ్చు ఇది కూడా చేయలేకపోతే జ్ఞానం పెంచుకోవడానికి ట్రై చేయి అంటే వేదాధ్యయనం లాంటివి చేయి అది కూడా చేయలేకపోతే జ్ఞానం కంటే కూడా ధ్యానం ఉత్తమం ధ్యానం అంటే ఏంటో తెలుసు చెప్పాను మీకు ధ్యానం అంటే దీనికోసం భగవంతుడు స్వయంగా చెప్పారు శరీరాన్ని కూడా దేహాత్మ బుద్ధితో ఉన్న వారికి ఇది కష్టం అని కూడా చెప్పారు అయితే ధ్యానం కంటే కర్మఫల త్యాగము ఉత్తమమైనది కర్మఫల త్యాగము ధ్యానం కంటే ఉత్తమం అని చెప్తున్నారు భగవానుడు ఇక్కడ అంటే మనం చేస్తున్న ఫలి పని యొక్క ఫలితాలని విడిచిపెట్టేయడం నాకేంటి దీనివల్ల దీనివల్ల ఏం లాభం రావట్లేదే ఎవరు పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు నాకేం కీర్తి ప్రతిష్టలు రావట్లేదు డబ్బు రావట్లేదు ఈ పని చేయడం ద్వారా అనుకోకుండా ఏ ప్రతిఫలాల్ని ఆశించకుండా ఇది భగవంతుని కోసం చేస్తున్నాను అనుకుని చేయడమే కర్మఫల త్యాగం అనమాట దాని ద్వారా మనశ్శాంతి పొందవచ్చు అంతే కదా మనకేం లాభం లేదే అని ఆలోచిస్తూ కూర్చుని ఆ పని మొదలు పెడితే ఏమాత్రం మనశ్శాంతి దాని గురించి ఆలోచనలతోనే మనసంతా నిండిపోతుంది ఆ పాల త్యాగం ఎవరైతే చేసి ఉంటారో మనశ్శాంతిగా వారు ఉంటారు అన్ని జీవుల పట్ల దయగల స్నేహితుడే గాని వాడు తనను తాను యజమానిగా భావించని వాడు విద్యాఅంకారం లేనివాడు ఆనందం మరియు బాధ రెండింటిలోనూ సమానంగా ఉండేవాడు సహనవంతుడు ఎల్లప్పుడూ సంతృప్తికరంగా స్వీయ నియంత్రణ ఉన్నవాడు దృఢ నిశ్చయంతో భక్తి సేవలో నెలకొనవాడు తన మనస్సును బుద్ధిని నా పైననే స్థిరపరిచిన వాడు అయిన నా భక్తుడు నాకు చాలా ప్రియమైన వాడు అన్ని జీవుల పట్ల దైగల స్నేహితుడిగా ఉంటారు ఎవరు భగవద్భక్తుడు జ్ఞానం వచ్చి భగ భగవద్భక్తి ఉన్నవారు ఎవరైనా సరే నేను భక్తుడిని అనే అహంకారం గర్వం అస్సలు ఉండదు అలా ఉంది అంటే వారు భక్తులు కాదు అహంకారి అని పిలువబడతారు అనమాట నే నేనేంటి నాకు నేను చాలా గొప్ప భక్తుడిని మీరంతా అల్పులు అని ఎవరైతే అంటున్నారో వాడు భక్తుడు కాడు భక్తుడైనటువంటి వాడు మనసంతా వినయం ఉంటుందన్నమాట రహితంగా ఉంటాడు దయ కలిగి అందరినీ తన స్నేహితులుగా అందరు కూడా భగవంతుడి యొక్క పిల్లలుగానే తను చూస్తారు తప్పితే అసూయ పడడనమాట నిజమైన భక్తుడైన వాడు తనను యజమానిగా భావించిన వాడు మిథ్యా అహంకారం లేని వాడు నాకేంటి నేను చాలా గొప్పగా ఉన్నాను భక్తి యోగ చాలా అద్భుతంగా అనుసరిస్తున్నాను అనే అహంకారం లేకుండా యజమానిగా ఇదంతా నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ భావన లేకుండా ఆనందమైన బాధ సమానంగా గంభీరంగా సదా ప్రశాంతమైన మనసుతో నిర్మలమైన మనసుతో ప్రశాంతమైన ముఖంతో సహనంతో ఉంటారనమాట అటువంటి భక్ భక్తుడు నాకు ఎంతో ప్రియమైన వాడు అని చెప్తున్నారనమాట ఇక్కడ నామాచార్య అన్న బిరుదునటువంటి హరిదాసుకూర్ ని చూపిస్తున్నారు వీరు అటువంటి భక్తుడికి ఉదాహరణగా చెప్పవచ్చు ఏం జరిగినా దృఢ నిశ్చయంతో భగవంతుడి నామజపం చేసినటువంటి వారన్నమాట వీరు ఎవరైతే లౌకిక సుఖాల పట్ల ఆనందించకుండా ప్రాపంచిక కష్టాల పట్ల బాధపడకుండా నష్టం జరిగినా బాధపడరో లేదా లాభం కోసం ప్రాకులాడరో శుభాశుభ పనులను రెండింటినీ త్యజిస్తారో అటువంటి జనులు భక్తితో నిండి ఉన్నవారు నాకు చాలా ప్రియమైన వారు ఎవరైతే సుఖాల పట్ల ఆనందించకుండా వచ్చే కష్టాలకి బాధపడకుండా రెండింటినీ సమంగా తీసుకుంటారు అటువంటి వారు నాకు ఎంతో ప్రియమైన వారు అని చెప్తున్నారనమాట సమశత్రిత్రే చో సుఖ దుఃఖేశు సమసంగ వివర్జిత అనికేత స్థిరమతి భక్తిమాన్ ప్రి భక్తిమాన్ మే ప్రియో నరహ శత్రుమిత్రులతో సమభావనతో ఉండువాడు గౌరవం అగౌరవం వేడి చలి ఆనందం బాధ కీర్తి అపకీర్తి పట్ల సమభావన కలవాడు ఎల్లప్పుడూ చెడు సహవాసం నుండి దూరముగా ఉండువాడు ఎల్లప్పుడూ మౌనంగా ఉండువాడు దేనితోనైనా సంతృప్తి చెందేవాడు ఎవరిని పట్టించుకోని వాడు జ్ఞానంలో స్థిరపడిన మరియు భక్తి సేవలో నిమగ్నమైన మనుజుడు నాకు చాలా ప్రియమైన వాడు ఏదైనా రెండుగా రెండిగా చూడకుండా ఎలా చూడకుండా ఉంటారో గత అధ్యాయంలోనూ చెప్పాను మీకు నేను గౌరవమైన అగౌరవమైన సమంగా తీసుకొని కష్టమైన సుఖమైన సమంగా సమభావంతో ఉండి చెడు సహవాసం నుంచి దూరంగా ఉండేవాడు ఎందుకు అంటే చెడ్డవాళ్ళలో కూడా ఉన్నది భగవానుడే కానీ చెడ్డ వాళ్ళని దూరంగా పెట్టకపోతే మన మనస్సుని మన బుద్ధిని వాళ్ళు కాలుష్యం చేసేస్తారు కలుషితం అనమాట అందుకని వాళ్ళని దూరంగా ఉంచాలి అటువంటి వాళ్ళని దూరంగా ఉంచి అనవసరమైన మాటలు మాట్లాడకుండా మౌనంగా ఉండేవాడు దేంతో అయినా సరే తృప్తి చెందేవాడు నాకు ఇది రాలేదే అని పేచీలు పంతాలు పట్టుకోకుండా తృప్తిగా ఉండేవాడు అటువంటి వాడు నాకు చాలా ప్రియమైన వాడు భక్తి చేత మాత్రమే అటువంటి స్థితిని పొందగలుగుతారు ఒక మనిషి అంతేకాని అలా ఉంటే భక్తి వస్తుందని అపార్థం చేసుకోకండి ఎవరైతే భక్తిని పొందుతారో నిజంగా భక్తి సేవలో స్థిరంగా ఉంటారో వారు భగవంతుడు చెప్తున్న భగవంతుడికి ప్రియమైన ఆ లక్షణాలని పొందుతారనమాట ఏతు ధర్మృతమిం పర్యూపాసతే శ్రద్ధ దాన మత్పరమ భక్త స్థేతివ మే ప్రియా భక్తి యోగము అని అమృత మార్గమును అనుసరించుచు నన్నే పరమ లక్ష్యముగా చేసుకొని పూర్తిగా భక్తిలో నెలకొని ఉండు వారు నాకు అత్యంత ప్రియమైన వారు భక్తి యోగము అని అమృత మార్గమును అనుసరిస్తూ ఈ జీవితానికి ఆయన్ని పొందడమే లక్ష్యం అని ఎవరైతే చేసుకొని ఉంటారో వారు అత్యంత ప్రియమైన వారు కాబట్టి మన జీవితానికి లక్ష్యం ఏంటి అంటే డబ్బు సంపాదించడం ఉద్యోగం కాదు అవన్నీ జీవితంలో భాగం భగవంతుడు అనుగ్రహం అంటూ ఉంటే అన్నీ అవే సమకూర్తాయి కానీ మనకు కావాల్సింది అవన్నీ కాదు భగవంతుడు అర్జునుడు ఏమడిగారు ఫస్ట్ ఈ రాజ్య భోగాలన్నీ నాకెందుకు అయ్యా నాకొద్దు వీళ్ళందరినీ చంపడం ఎందుకు వాటి కోసం అన్నాడు కానీ చివరికి తెలుసుకున్నాడు భగవంతుడు ఆడిస్తున్నాడు ఇదంతా అని కానీ ఎప్పుడైనా పాండవులు గతంలో గాని ఇది తెలుసుకున్నాక కానీ భగవద్గీతామృతం తెలుసుకున్నాక కానీ అర్జునుడైనా మిగతా పాండవులైనా వాళ్ళ మనసుల్లో కోరుకున్నది ఒక్కటే భగవంతుడి పాదములు ఆయన పాదాశ్రితులై ఉండాలనే కోరుకున్నారు తప్ప రాజ్యాన్ని కోరుకోలేదు మరి దేన్ని కోరుకోలేదు భక్తులైనటువంటి వారు అంతే ఎప్పుడు కూడా భగవంతుడినే కోరుకుంటారు తప్ప వారికి మరొక లక్ష్యం అంటూ ఉండదు మిగతా అవన్నీ సహజంగా వస్తాయి అర్జునుడు ఎప్పుడు కోరుకోకపోయినా భగవంతుడు ఎందుకు దీవించాడు ఎందుకు అనుగ్రహించాడు తననే కోరుకున్నారు తన మీద అంత నమ్మకం ఉంది కాబట్టి వారి జీవితంలో కూడా వారికి ఆ రాజ్యాన్ని భోగాల్ని అన్నింటినీ ఇచ్చి ఆ దుష్ట సంహారం కోసం ముందుగా కొన్ని కష్టాలు పెట్టినప్పటికీ తర్వాత వారికి అన్ని సుఖాలని సంతోష సంతోషాలని సంపదల్ని అనుగ్రహించారు ముందు చెప్పాను ఒక విషయం కృష్ణుడు చెప్తారు యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధం మొదలయడానికి ముందు నేను కావాలా నా సైన్యం కావాలా నేను ఒకవైపు ఉంటాను నా సైన్యం ఒకవైపు అంటే భక్తులైనటువంటి వారు ఈ పాండవులు అర్జునుడు పాండవుల తరపున అర్జునుడు ఏం కోరుకుంటారంటే మాకు మీకే మీరే కావాలి స్వామి మీరు ఆయుధం పట్టక్కర్లేదు మీరు అలా నిల్చుకుంటే చాలు అని కోరుకున్నారు కానీ దుర్యోధనుడు ఇదేంటిది అంతటి సైన్యాన్ని వదిలి ఒక్క కృష్ణుడిని కోరుకుంటున్నారు మూర్ఖుడైనటువంటి వారికి భక్తుల మనస్సు అర్థం కాదనమాట భక్తులు ఎప్పుడు ఏం కోరుకుంటారు భగవంతుడినే కోరుకుంటారు భక్తి ఎన్ని రకాల భక్తి ఉంటుంది భక్తి మార్గాలు నవవిధ భక్తి మార్గాలు ఉంటాయి వీటిలో మనం దేన్నైనా సాధన చేయవచ్చు కానీ చిన్న పిల్లలైన మీకు సులభమైనవి ఏంటి అంటే శ్రవణం కీర్తనం స్మరణం వందనం ఇవి మీకు ఆచరింప తగినది ఇవి ఏంటి అనేది కూడా వివరించి ఉన్నాను కాబట్టి భగవంతుడి వాటిల్లో ఒకటైనటువంటి కీర్తనం మరియు స్మరణం భగవంతుడి నామాన్ని జపం ద్వారా చేస్తే స్మరణం పైకి ఆలపిస్తే దాన్ని కీర్తనం అంటారనమాట ఈ రెండింటిని చేస్తూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరి హరే అని చెప్పిస్తూ స్మరిస్తూ కీర్తిస్తూ సదా సంతోషంగా ఉండండి కృష్ణం వందే జగద్గురుం కృష్ణార్పణమస్తు